రైట్ మనం ప్రస్తుతం ముక్కల్ వద్ద పంప్ హౌస్ వద్ద ఉన్నాము ఇక్కడ పంప్ హౌస్ వద్ద సుమారు 8 పంపులను ఏర్పాటు చేశారు ఈ 8 పంపుల ద్వారా కాళేశ్వరం జలాలు ఎగిసి పడుతూ ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కల్ వద్ద చేరాయి అందులో చేరడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ఎందుకంటే కాలం కనికరించకపోయినా మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో ఈ రోజు కాళేశ్వరం జిల్లాలు ఇటు నిజామాబాద్ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలు సైతం ఇప్పుడు వచ్చి తండోపతండగా చూస్తున్న సందర్భాలు చూస్తున్నాం సుమారు మనం చూస్తున్నాం ఎందుకంటే రోజుకు 1 టీఎంసీ చొప్పున నీటిని విడుదల చేస్తారు ప్రస్తుతం ఇప్పుడు 4 పంపుల ద్వారా నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతుంది ఇది 30 రోజుల పాటు కొనసాగుతుంది కొనసాగుతున్న ప్రక్రియతో పాటు ఇక్కడ వరద కాలువ ద్వారా నేరుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు సైతం చేరుతుంది 20 టీఎంసీ చొప్పున 30 రోజుల పాటు ఈ నీటిని విడుదల చేస్తారు విడుదల చేసిన ప్రాంతాల నుంచి ఆయకట్టు రైతులను చూసేందుకు సైతం ఇక్కడ ఏదైతే మండలాల వారీగా అనేక మంది వస్తున్నారు ఎందుకంటే రోజుకు 1 టీఎంసీ నీటి చొప్పునతో పాటు 30 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది 30 రోజుల్లో సుమారు మనకు 20 టీఎంసీల నీరు మనకు ప్రాజెక్టులోకి చేరుతుంది నీటి మట్టం ఈ చేరిన పిదప ఒకవేళ వర్షాలు కురిసినా కురగకపోయినా 20 రోజుల తర్వాత మనకు ప్రాజెక్ట్ నుంచి రైతులను ఆదుకునే దిశగా నీటిని విడుదల చేయడానికి ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు సైతం చేపడుతున్నారు ఈ రకంగా చూస్తుంటే మనకు కాళేశ్వరం జిల్లాలు ఈరోజు మనకు నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లికితో పాటు ఇటు బాల్కొండ అదేవిధంగా మోర్తాడు ప్రాంత ప్రజలను ముద్దాడడంతో ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది ఎందుకంటే 4 పంపుల ద్వారా రోజుకు 0.5 టీఎంసీల చొప్పున నీటిని విడుదల ప్రక్రియ కొనసాగుతుంది అయితే ప్రధానంగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం 18 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తుంది ఆ సాగునీటిలో భాగంగా కాలం కలిసిరాకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అడుగంటింది అడుగంటిన నేపథ్యంలో ఒక్కసారిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన నైపుణ్యంతో ఈరోజు కాళేశ్వరం జిల్లాల విడుదలలోనే తీవ్రంగా మనకు కృషి చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి కన్న కలలకు సాకారం చేస్తూ ఇటు కాన్స్టిట్యూన్సీ వైజ్గాను నియోజకవర్గాల ప్రజలను ఆదుకునే దిశ ఈరోజు ముక్కల్ వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌజ్ల ద్వారా నీటి పరంపర కొనసాగుతుంది గత 3 రోజుల క్రితమే లాంఛనంగా ఈ నీటి విడుదలకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అదేవిధంగా 6 ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధుల సమక్షంలో నీటి విడుదల ప్రక్రియ కొనసాగింది ఎగిసిపడుతున్న ఈ అలలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఎందుకంటే నీటి విడుదలలో అనేక అవాంతరాలు ఉండే ఎందుకంటే ఒకవైపు వరను కరణించకపోవడంతో రైతులు దిగాలుగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్న సందర్భాల్లో ఒక్కసారిగా కాళేశ్వరం జలాలు నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లి మండలంతో పాటు ముక్కాల వద్ద తాకడంతో రైతులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది సాగునీటికి ఎలాంటి దోక లేకుండా ఈరోజు ప్రత్యామ్నాయ చర్యలు సైతం మంత్రి నైపుణ్యంతో చేపడుతున్నారు ఎందుకంటే రైతులు ఒకవైపు వర్షాల కోసం ఎదురు చూడకుండా ఈరోజు 2 పంటలను ఆదుకునే దిశగా ఈరోజు కాళేశ్వరం జలాలు రైతులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని చెప్పేసి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు తాకిన కాళేశ్వరం జలాలు ఇప్పుడు యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రతిపక్షాలను నోరులను కమ్మే విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టులోకి నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతుంది ఏం ముఖం పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షాలు జవాబు చెప్తాయన్న రీతిలో ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన పరిస్థితి మనకు కనబడ్డది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే ముక్కల్ వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్ 8 పంప్ హౌస్ల ద్వారా ఇక్కడ సుమారు ఇప్పుడు 4 పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు సందర్శకులకు ఇక్కడ తాకిడి సైతం పెరుగుతుంది నెల రోజుల పాటు వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడ్డది ఏదైతే రైతులు ఒకవైపు కాళేశ్వరం జలాలు ఇక్కడ జిల్లాకు తాకడం అదేవిధంగా ఆ నీటిని చూస్తూ ఆనందం వ్యక్తం చేయడం ఈరోజు సంతోషంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు
మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే వరుణు కరుణించకపోవడం ఒకవైపు, దిగాలు చెందుతున్న రైతులకు ఈ కాళేశ్వరం జలాలు ఈరోజు ఒకవైపు ఆనందాన్ని తలపించాయని చెప్పేసి వాళ్ళు మా భారతీయ ఛానల్ మీడియా ముఖంగానే చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా మనం పంప్ హౌస్ వద్ద నుంచి నీటి విడుదల కొనసాగుతున్న సందర్భాల్లో రైతులకు అటు ముఖ్యమంత్రి కేసీఆర్కు అదేవిధంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అనేక రంగాల్లో చూస్తుంటే ఈరోజు రైతాంగాన్ని ఆదుకునే దిశగానే ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నాడు. ప్రత్యేకంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగానే ఈరోజు రెండు పంటలకు నీరు అందించే విధంగా ఈరోజు ఈ నీటి విడుదల ప్రక్రియ కొనసాగడంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడం ఈరోజు మనకు రైతులకు ఒక ఇంట ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా ఈరోజు 18 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉట్టిపోయే పరిస్థితి లేకుండా పోయింది. గత కొన్ని రోజులుగా చూస్తాం ఎడారిగా బ్యాక్ వాటర్ ఎడారిగా మారే సందర్భాలు చూస్తాం. ఇప్పటికే సుమారు 20 టీఎంసీల నీరు మాత్రమే ఉండే ఆ 20 టీఎంసీల నీరులో సుమారు 5 టీఎంసీల నీరు ఆవిరిపోను. 5 టీఎంసీలు కాకతీయ సరస్వతి లక్ష్మీ కెనాల్ ద్వారా నీటిని విడుదల ప్రక్రియ కొనసాగింది. మరో 5 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల దృష్ట్యా ఖమ్మం, ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్, వరంగల్ ప్రజలకు అవసరాల నిమిత్తం ఉంచారు. ప్రస్తుతం ఈ నీటికి దోకాలు లేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ కాళేశ్వరం జలాలు విడుదలతో ఈరోజు ఎలాంటి దోకా లేకుండా, తాగు సాగునీటికి దోకా లేకుండా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందించే దిశగానే ఈ పరంపర కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. 20 టీఎంసీల నీరు 30 రోజుల పాటు నింపి ఆ తర్వాత ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇదే ప్రస్తుతం మనం ముప్పకాల్ వద్ద పంప్ హౌస్ నుంచి తాజాగా నీటి విడుదలపై మనం భారతీయ ఛానల్ ద్వారా అందిస్తున్న ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్, భారతీయ డిజిటల్ న్యూస్, ముప్పకాల్ పంప్ హౌస్ నుంచి.